మెదగా రోజుకు వచ్చేటప్పటికి 100 నుంచి 200 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాము. దీనివల్ల పెరగడం వల్ల మాకు నెలవారీ ఖర్చులు పెరుగుతున్నాయండి. తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాను. లీటర్ మేము 65 రూపాయల నుంచి నేను పర్చేజ్ చేస్తున్నానండి. ఇప్పుడు అది 76 రూపాయలకు వచ్చింది, 80 రూపాయలు కూడా వచ్చింది. ఓకే, సో మాకు అది భారంగానే ఉందండి. ఇప్పుడు అందరు వాడుకునే విధంగా, సామాన్య ప్రజలందరూ వాడుకునే విధంగా ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ రద్దీగా పరంగా కానీ లేదనుకుంటే డిస్టెన్స్ని బట్టి మళ్ళీ 65 రూపాయలకి అలా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. బండి వేసుకుని తిరగాలంటే భయం వేస్తుంది. ఒకటి, ప్రతి ఇంట్లో బండి, ఏ ఇంట్లోనూ బండి లేకుండా లేదు. బండి లేకపోతే సామాన్యుడు బతకలేడు. ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా పోతే ఎలా ఉందా? దీనికంటే సైకిల్ వేసుకుని తిరుగుదామా అనిపిస్తుంది. ఆడిష్టం వల్ల జనాలు నమ్మి ఓటేశారు. మనం చేసేది ఉందే నమ్మారే ఓటేశారు. తెలియ వాళ్ళకే తెలుస్తుంది, ఇంక మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం వెళ్ళి ధర్నాలు చేసేసి పెట్రోల్ రేట్లు తగ్గించమంటే అంత మాత్రం ఆడు తగ్గించడు. ఆడికి లాభం వస్తుంది, ఆడు పెంచుకున్నాడు అంతవరకే. అసలు మామూలుగా మనకి ఆడకి 36 రూపీస్ అయింది పెట్రోల్ రేటు. ఆడ ఆ ట్యాక్స్లు అయినా ఈ ట్యాక్స్లు అన్నీ కలిపి 76 రూపీస్ దాకేశాడు. ఇప్పుడు 76-77 అయింది, నిన్న 2 రూపీస్ పెరిగింది. అది 90 దాకా వెళ్ళినా ఆశ్చర్యపోక్కర్లా. మళ్ళీ ఏ అంటే అక్కడ అక్కడ తగ్గింది ఇక్కడ తగ్గింది అంటారు. ఏం చేస్తాం, ఎందుకంటే ఏం చెప్పలేమన్నా. ఒక బండి వేసుకుని ఒక బయటికి రావాలంటే భయం వేస్తుంది ముందు, ఎక్కడ పెట్రోల్ అయిపోద్దో ఏమైపోద్దో అని. పోనీ బండి లేకుండా వద్దాం అంటే బండి లేకపోతే అవసరాలు తీరు ఒక సామాన్యుడికి. మా అయితే ఒక 40 అన్న ఆడి మొత్తం వచ్చి 36 రూపీస్కి ఓకే. ఆ లాభానికి వేసుకున్నా 40-45 రూపీస్ అంతకంటే ఎక్కువ ఎవడ పెడతాడన్న. ఇప్పుడు అంతకంటే మనం పెట్టలేము. దాంతో విజయవాడ చూసుకుంటే స్విగ్గీ ర్యాపిడ్ ఇవన్నీ వచ్చినాయి. ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగం లేని వాళ్ళకి అయ్యే ఉద్యోగం. మరి ఇప్పుడు వాళ్ళు ఏమైపోవాలి? మరి వాళ్ళు పెంచేశారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు? మరి వాళ్ళకి వచ్చే దాంట్లో పెట్రోల్కే పోతే ఇంకా ఎలా బతుకుతారు? ఇంకా నిరుద్యోగులు అంటే ఇలా ఉద్యోగం కల్పిస్తూ ఉంటారు. ఓకే కల్పించారు, బాగానే ఉంది. కల్పించేసి దానితో మీళ్ళే మీరే రేట్లు పెంచేసుకుంటే ఇంక ఎలా? శ్రమ ఎక్కువ అయిపోద్ది. ఇలా ర్యాపిడో చేసుకునే వాళ్ళకి మా అలాంటి వాళ్ళకి చాలా శ్రమ అయిపోద్ది. ఇంకా ఎలా బ్రతకాలో మాకు అర్థం కావట్లా. అవును, అంతేగా చేసేది. ఎవరు చేసినా అంతే. కాల్మని వాడు ఉన్నాడు, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకి ఇస్తాడు. ఆటోల వాళ్ళకి, పళ్ళకాయల వాళ్ళకి, అందరికీ వాళ్ళకి 10 రూపాయలు వడ్డీ తిప్పాలంటే నెల 3 నెలలు పట్టుద్ది. 3 నెలలకు 5 రూపాయలు 6 రూపాయలు ఇంట్రెస్ట్ కడతారు. ఇప్పుడు 100,000 రూపాయలు లోన్ అని అన్నారు, అంతకుముందు 50,000 లోన్ అన్నారు. నిన్న ఆమె చెప్పింది కదా, అసెప్పం పార్లమెంట్ పెంచేస్తే పెంచాలి. మరి పెంచాలంటేనే, పెంచితేనే ఇవన్నీ అమలు చేయగలుగుతారు. ఇంకా 3 రూపాయలు పెంచారు. భారమే, మరి భారం అయితే మరి ఉన్న పథకాలు రన్ చేయాలని పెంచక తప్పదు. ఉన్న పథకాలు రన్ చేయాలంటే పెంచక తప్పదు. ఎవరైనా పెంచాల్సిందే. 2,000 రూపాయలు ఇచ్చేవారు తప్పించి 2,250 చేశారంటే ఆయన జేబులో తెచ్చేస్తారా? జనం దగ్గర వసూలు చేయాలి. వసూలు చేయాలి అంటే పెంచాలి. పెంచుకుంటూ పోతేనే అందరికీ లబ్ధి చేరుగుతుంది. ఇప్పుడు ఎంతమంది ఎంప్లాయ్మెంట్కి పన్నులు కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా మనం ఏదైనా పెంచుకుంటూ పోతేనే. ఇంతకుముందు ఎస్బీఐలో ట్యాక్సులు పడే కాదు, ఇప్పుడు ఎస్బీఐలో ట్యాక్సులు పడుతున్నాయి బాగా. ఎస్బీఐలో ప్రతి మినిట్కి, ప్రతి ఇయర్కి ఎస్బీఐ పెంచుకుంటూ పోతుంది. ఏది? సర్వీస్ ట్యాక్సులు. ఎందుకు పెంచుకుంటూ పోతుంది? అట్టాగే స్పెషాలిటీస్ కూడా కల్పించింది కాబట్టి. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పెంచుకుంటూ పోతుంది కాబట్టి పెంచాలి తప్పదు. భారం అనుకుంటే అన్నీ భారమే. 10,000 జీతగాడికి 20,000 ఇచ్చిన భారమే, 6,000 ఇచ్చిన భారమే, 7,500 ఇచ్చిన భారమే. భారం అనుకుంటే అన్నీ భారమే. వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని, దాని మీద పోతుంది, వన్ సైడు చేశారని ప్రధానమంత్రి కానీ, నీతి సామాన్య మాన్యుడు కానీ, మన స్టేట్ కానీ ఎవరికి కూడా అందుబాటులో లేకుండా పోయింది. ఈ అందుబాటులో పోయిన దానికి ప్రతి నిత్యావసర వస్తువు కానీ, ప్రతి అన్నీ కానీ అన్నీ పెరిగిపోయినాయి. పెరిగిపోయిన దాని మీద అందరు కూడా చాలా అతలగుతలం అయిపోయి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఒంటెత్తు పోకడం పోతున్నాయి. దేనికని సంబంధం చెప్పడానికి ఇసుక లేదు, సిమెంట్ పని వాళ్ళకి పని లేదు, కార్మికులు లేదు, మళ్ళీ కార్పెంటర్లకు లేదు, ఎవరికి లేదు. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. అది సామాన్య మానవుడి మీద భారం పడితే ఆ భారం దాన్ని ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అరికట్టాలి. అరికట్టడం కింద నిన్న బడ్జెట్లో కూడా పెరిగిందని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మా సామాన్య మానవుడు ఎలా బతకాలి? ఇప్పుడు ఆ పెట్రోల్ పెరిగిన దాని మీద సామాన్య మానవుడి మీద పడేదిగా ప్రతి ఒక్కరికి. ఇటు ఏమైనా రాష్ట్రంలోనూ అన్ని అవతలకొతలం అయిపోయినాయి. అంటే ఇప్పుడు వ్యవస్థ చిన్నాభన్నం అయిపోయింది. ఈ పెన్షన్లు ఇవన్నీ పెట్టి కూడా చాలా జనం మంది ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కొంతమందికి లబ్ధి పొందుతుంది, అందరికి లబ్ధి పొందట్లేదుగా. నేను వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా కార్మిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. దీని పరిష్కారం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
చొరవ తీసుకోవాలి. లోకల్ ఎమ్మెల్యేలు కానీ లోకల్ మినిస్టర్లు కానీ వీళ్ళు కానీ ఇంకా మున్సిపాలిటీలు అయిపోయినాయి, జడ్పీలు అయిపోయినాయి, పంచాయతీలు అయిపోయినాయి, ఎంపీటీసీలు అయిపోయినాయి. నిండకి నిండకి పదవి కాలం ముగింపు అయిపోయింది మొత్తం. వాళ్ళు పదవి విరమణ శుభాకాంక్షలు అవి చేసుకున్నారు తప్పితే ఏది కూడా వ్యవస్థ అనేది ఒక గాల్లో పడాల. ఆ గాల్లో పడటానికి ఏం చేయాలి? లోకల్ వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ సీఎం కానీ వాళ్ళు చొరవ తీసుకొని మన రాష్ట్రానికి ఏం కావాలి? అదొకటి. రాజధాని కుండు పడింది. రాజధానిలో ఏ డెవలప్మెంటు? ఇప్పుడు దాదాపుగా బీహార్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ వీళ్ళు కానీ మధ్యప్రదేశ్ కానీ 2000 మంది వెళ్ళిపోయారు. 3000-4000 మంది ఉంది. నాకు పొలం ఉందట రాజధానిలో. జగన్ గారికి తెలియపరచండి. జగన్ గారికి మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ కార్యకర్త పత్తిపాడు నియోజకవర్గం చెన్నపల్లకి గ్రామం రాజు హోమ్ మినిస్టర్కి సన్నిహితుడు చెప్పండి. ఇబ్బంది లేదు, గవర్నమెంట్కి ఇబ్బంది లేక తెలియపరచండి. ఇంకా ప్రతిదానికి జగన్ గారికి ఏడుకునేది ఏంటంటే దండం పెట్టి ఏడుకున్నాం. ఆగు. లీటర్ అయితే మామూలుగా వచ్చేసి మొన్నటిదాకా 74 ఉంది కదా, మొన్నటిదాకే 74 ఉందన్న. మళ్ళీ ఇంకో 2 రూపాయలు అంటే ఎక్కువ అయిపోతుంది. అసలు ఫస్ట్లో వచ్చేసి 68 రూపాయలు అలా ఉండేది. అలా అయితే బాగుండుద్ది అనిపిస్తుంది. అంటే వాళ్ళు పెంచేటప్పుడు 2 రూపాయలు పెంచుతున్నారు, తగ్గించేటప్పుడే 30 పైసలు అలా తగ్గిస్తున్నాడు. అప్పుడు తగ్గిస్తే బాగుంటుంది అని మా అభిప్రాయం అంతే. అందరం చూసిందంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు 77 ఉంది, 74-77 ఉంది. అంటే పవర్ పెట్రోల్ 77 ఉంది, మామూలు పెట్రోల్ 74 ఉంది. అందరం చూసినైతే మేబీ ఒక 68-70 చేస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరిలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. అందరికీ అన్ని రకాలుగా న్యాయం చేకూరేలాగా ఆయన పరిపాలన కొనసాగుతుంది. ఏ విషయమైనా కానీ ఆయన చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆయన పరిపాలన జరుగుతుంది. పెట్రోలు ఎప్పుడు పెరిగింది అంటే మా విషయానికి ఇంకా రాలేదు, మా దృష్టికి రాలేదు అది. మరి ఆయన కొన్ని సంక్షేమ పథకాలు చేపట్టాలంటే మరి పెంచాలిగా, కొన్ని సంక్షేమ పథకాలు చేపట్టాలంటే పెంచాలి తప్పదు. అంటే పెన్షన్లు ఇవ్వాలన్నా, చదువుకునే పిల్లలకి 15,000 ఇవ్వాలన్నా, లేదంటే ఇంకో ఆయన చేపట్టినవన్నీ వాళ్ళని చేయాల్సినవన్నీ చేయాలంటే తిరిగి ఇస్తున్నారంటే ఎప్పుడు జరిగేది అదే కదా, ప్రజల సొమ్మే కదా ఎవరికైనా ఇచ్చేది. ఇప్పుడు ఎవడో నా సొమ్ము నా సొంతంగా తీసుకొచ్చి నేను ఇవ్వలేను కదా. ఇప్పటి వరకు జరిగిన రాజకీయాలన్నీ కూడా ప్రజల నుంచే వచ్చిందే, మళ్ళీ ప్రజలకి వెళ్తుంది. ప్రజల నుంచి వచ్చిందే. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేసినా, ఏ నాయకత్వం చేపట్టినా ప్రజల సొమ్ముని ప్రజలకి ఖర్చు పెట్టడమే. నీ ఇంట్లో తీసుకొచ్చి ఇవ్వలేము, నా ఇంట్లోనే తీసుకొచ్చి నేను ఇవ్వలేను. సడన్గా అంటే 2 రూపాయలు పెంచారు, 10 రూపాయలు పెంచరా తప్పదు. ఇప్పుడు దీని మీదే కాదు, ఇప్పుడు దీని మీద పెంచినా వేరే దాని మీద తగ్గిస్తూ ఉంటారు. ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నారు, నెలకి సంవత్సరానికి 15,000 కావాలి, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ కావాలి. ప్రజల దగ్గర నుంచి ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం చేసే భాగంలో ప్రభుత్వానికి కూడా న్యాయం చేయాలంటే బెనిఫిట్ కావాలి. ప్రజలకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే ప్రజల దగ్గర నుంచి ప్రజలకు నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి, కానీ ఇక్కడ నువ్వు ప్రజల దగ్గర నుంచి 2 రూపాయలు తీసుకుంటున్నావు. ప్రభుత్వం నుంచి పెట్టేది కొంత, దీని నుంచి వచ్చేది కొంత, ఏదైనా ప్రజలకు న్యాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ విధంగా జరుగుతుంది. సామాన్య ప్రజలు ఉండే రకంగా అయితే యాక్చువల్గా మన పక్క రాష్ట్రాలతో పోలిస్తే మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకా తగ్గించాలి. ఒక 60 తక్కువ ఉంటే బాగుంటుంది. సామాన్య మధ్యతరగతి వాళ్ళకి కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది. అది ఇప్పుడున్న పరిపాలన అయితే బాగానే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు, బాగానే ఉంది పరిపాలన అయితే. అన్ని రకాలుగా కూడా బాగానే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.